died. జై బోలో భారత మాతాకి, జై జవాన్, జై కిసాన్, జోహార్ జోహార్ అమర వీరులకి, జోహార్ అమర జవాన్లకి, జోహార్ భారత అమర జవాన్లకి, జోహార్ జోహార్ జోహార్. జై బోలో భారత మాతాకి, జై జై బోలో భారత మాతాకి, జై జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జై భారత్ మాతాకి, జై జై వీర జవాన్లకి, జై. ప్రకాశం డిస్టిక్ ఒంగోలు గోసుల కీర్తినాడు అనబడే నేను గతంలో మన ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి 14 మన భారత వీర జవాన్ల మీద పుల్వామా దాడిలో మన భారత వీర జవాన్లు వీరమరణం పొందారు. అందుకని ఈ ఫిబ్రవరి 14 ఉన్నటువంటి వ్యాలంటైన్స్ డేని ప్రతి భారతీయులు కూడా బ్లాక్ డేగా ఆ రోజు గుర్తించి వాళ్ళకి నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా నేను గతంలో 2023 జనవరి 1 మన ఒంగోలు కలెక్టరేట్ కాడి నుంచి ఢిల్లీ వరకు, ఇండియా గేట్ వరకు నేను ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేశాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ప్రకాశం డిస్టిక్ నుంచి కన్యాకుమారి 1000 కిలోమీటర్లు మళ్ళీ నేను ఈ ఫిబ్రవరి 14 మళ్ళీ మన ప్రతి వీర జవాన్లకి, మన ప్రతి భారతీయులు కూడా ఆ రోజు ఫిబ్రవరి 14 ఒక నిమిషం పాటు లేచి మౌనం పాటించాలని కోరుకుంటూ ఈ ఉద్దేశంతో నేను ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ మీద వెళ్తున్నాను. అందుకుగాను నాకు మన పెద్దలైనటువంటి మన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కొల్ల హనుమంతరావు సార్ నాకు ఈ కార్యక్రమానికి నాకు ఎంతో ప్రోత్సాహబలం ఇచ్చి ధైర్యాన్ని చెప్పారు. అదేవిధంగా ఉన్నటువంటి ఒంగోలులో సార్ పక్కన ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్కూలు యజమాన్యం, డ్రీమ్ స్కూలు, నారాయణ స్కూలు విద్యార్థులకి, అందరికీ నా పిల్లలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సార్లకు కూడా నేను నాకు ప్రోత్సాహబలం ఇస్తున్నందుకు నేను వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి నేను కన్యాకుమారి వరకు కీర్తినాయుడు అనే గోసుల కీర్తినాయుడు అనే నేను రోజుకి 120 కిలోమీటర్ల చొప్పున ఈ 2 ఫిబ్రవరి 14 అక్కడికి చేరుకొని భారత వీర జవాన్లకి ఒక నిమిషం పాటు మౌనం పాటించి ప్రతి భారతీయులు కూడా ఆ రోజు లేచి నిలబడి మౌనం పాటించాలనే కార్యక్రమంతో ఇక్కడి నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. జై జవాన్.